ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాట ఎమర్జెన్సీ అని ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? మల్లికార్జున్ ఖర్గే గారు అడిగారనమాట, ఇంకా ఇన్నేళ్ళయ్యాక ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడకూడదు? రాజ్యాంగానికి ఇప్పుడు ఏమైంది? రాజ్యాంగం నాశనం అయిపోతుందంటూ పుస్తకం పట్టుకు తిరుగుతున్నాం కదా. కారణం ఏంటి? హక్కులకు భంగం కలిగిస్తున్నాం. ఎవరి హక్కులకి? దేశమంతా రాహుల్ గాంధీ తిరిగి వచ్చాడే, ఎవరు ఆపారు? లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేసేస్తారని అబద్ధం చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు తీసేశారు? పదేళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు కదా అది. అంటే దొంగ ప్రచారం చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని ఏదో అయిపోతుందని చెప్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అసలు గాంధీ పేరు తప్ప నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యవహారాన్ని అసలు ఏనాడు పట్టించుకుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అదే సందర్భంలో సర్దార్ పటేల్ని ఎందుకు పట్టించుకోలేదన్నది ఏమన్నా హైలైట్ చేసిందా? ఏనాడన్నా చెప్పుకొచ్చిందా? ప్రధానమంత్రిగా ఎందుకు చేయలేదన్నటువంటి పోనీ కాంగ్రెస్ పార్టీ విగ్రహాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు ఎక్కడన్నా పెట్టించిందా? గాంధీ గారి విగ్రహాలు పెట్టించినట్టుగా, ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టించినట్టుగా, జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలు పెట్టించినంతగా ఎందుకని చేయలేదు? అవన్నీ ఎందుకు చర్చించరు జనం? అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారో ఎందుకు ప్రొజెక్ట్ చేయదు? సిక్కుల ఊచకోత ఎందుకు జరిగిందో ఎందుకు మాట్లాడదు? కాలం గాయాలను మార్చుతుంది, కానీ అదే కాలం లోపాలను ఎత్తి చూపెడుతుంది.